నా వ్యక్తిగత హన్నం చేస్తానే వచ్చారు. కానీ ఈరోజు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీకేం ఉపకారం చేశాడయ్యా? నీకు ఎంతో మంచి చేశాడు. నీ మీద వేసినటువంటి కేసును కూడా మహానుభావుడు ఎవరో చెప్పి నువ్వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. పట్టుకొని మన ఇద్దరం మిత్రులం కదా, నువ్వు నా మీద కేసు వేస్తావు అంటే ఆయన అసలే బోళా శంకరుడు నమ్మి అది తీసేసి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంటే అంత మహానుభావుడు. అన్నిటినీ మించి ఈ బాలకృష్ణ చేసిన దుర్మార్గం, వాళ్ళ ఇంట్లోనే అటెంప్ట్ మర్డర్, అందరికీ తెలుసు, ఆయన ఆయన భార్య కలిసి మరి ఆయన మీద సురేష్ మీద, తర్వాత సత్యనారాయణ మీద, బెల్లంకొండ సురేష్ సత్యనారాయణ కొత్త సత్యనారాయణ మీద 16 సార్లు మీరు కాల్పులు జరిపితే అది నిజంగా ఎటువంటి కేసు? జీవిత ఖైదు అనుభవించాల్సినటువంటి కేసు అది. పిచ్చోడుగా ఒక ఇది తీసుకొని వచ్చి మెంటల్ అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అతన్ని చేయించుకున్నావు. కానీ ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఆయన ఒక్క మాట అనుకొని ఉంటే ఈ కేసుని యాజ్ ఇట్ ఈజ్గా మీరు శిక్షణ అమలు జరపండి అని ఒక్క మాట అంటే ఎక్కడుండేవాడు బాలకృష్ణ? జీవిత ఖైదు అనుభవిస్తే జైల్లో వాడు, ఆ అబ్బాయి అబ్బాయి భార్య ఇద్దరు పోయి ఆ జైల్లో కూర్చొని ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని తప్పించిన మహానుభావుడు అదేవిధంగా వారం రోజులు గడవకుండానే అదే ఇంట్లో ఎవరో చంపారని అబద్ధం చెప్పి తను స్వయంగా చంపాడు గార్డుని, అందరికీ తెలిసినటువంటిదే. అట్లాంటి హత్య కేసును కూడా నీరు గార్చినటువంటి పోలీసులు, ఆ రోజు ఉండేటువంటి ఇంటెలిజెన్స్, ఎన్టీఆర్ గారి టైంలో పనిచేసినటువంటి ఆయన, ఆయనకి తీసుకెళ్ళి ఒక పెద్ద పదవి ఇచ్చారు ఆర్పి సింగ్, మేము పేర్లతో కూడా సహా చెప్పగలను నేను. ఇట్లాంటి నీచమైన కార్యాలకు, ఇటువంటి నీచమైన పనులకు నీ కుటుంబం ఆలవాలం అయిపోయింది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి కుటుంబంలో ఇలాంటి ఈ అబ్బాయి ఎట్లా పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత దారుణంగా ఎక్కడైనా డయాస్ మీద మాట్లాడేటప్పుడు స్త్రీలను గౌరవంతో మాట్లాడతారు, కానీ ఇతను అసభ్యకరమైన మాటలు మనం విన్నాము ఎన్నోసార్లు. స్త్రీల్ని ఎంత హీనంగా మాట్లాడాడో, వాళ్ళని ఒక తేలిక ఒక భోగ వస్తువులాగా మాట్లాడినటువంటి ఇతను ఎన్టీఆర్ కొడుకంటేనే ఒక అసహ్యం వేస్తూ ఉంది. ఈరోజు నీకు తెలియకుండా నీ బిల్డింగ్లో ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు తెలియదా? నీ బావ నువ్వు కలిసి వైఎస్ఆర్ కుటుంబం నీకేమి హాని చేశారు? నీకు మేలు చేసి నిన్ను రోడ్డు మీద గౌరవంగా తిరిగేటట్టు చేసినటువంటి కుటుంబానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే, వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు అసలు ఎటువంటి శిక్ష పడేదో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితే. అట్లాంటి నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తుల మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద ఇంత దారుణమైన నిందలు వేయటానికి నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారుగా, నీ కూతుర్ని గురించి కూడా ఎవరిన ఒక్క మాట బయటకు వస్తే మీ కుటుంబం ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయరా? లేకపోతే వాళ్ళందరూ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించరా? మీ కూతుళ్ళేమో అంత పవిత్రంగా ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచు కూడా అంత పవిత్రంగా ఉందని ఎందుకు మీరు ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు? స్వయంగా ఆ సినిమా యాక్టర్ అబ్బాయి స్వయంగా చెప్పాడు, ఆమె నేను ఏనాడు కలవలేదు, పొరపాటును కూడా నాకు ఎవరో కూడా నేను చూడలేదు అని చెప్పినట్టు స్వయంగా ఆయన రిపోర్ట్ ఇస్తే, అదేవిధంగా తన బిడ్డల మీద ప్రమాణం చేసిన ఒక తల్లి, ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి తల్లి, భర్త ఉన్నటువంటి ఒక స్త్రీ ఇటువంటి అవమానకరమైనటువంటి వార్తలు వినటానికి కానీ ఎదుర్కోవటానికి కానీ ఆ కుటుంబం ఎంత అవమానంతో నలిగిపోతుంది? బిడ్డల ముందు తల్లి ఎలా తల ఉంచుకుంటుంది చెప్పండి, ఆలోచించండి. అంటే ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నీ దుర్మార్గాలేంటి? ఇక అంతం లేదా వీటికి? నీ పాపాలకు అంతం లేదా చంద్రబాబు నాయుడు? బాలకృష్ణ నువ్వు ఏదో గాలి అగ్నికి వాయువు తోడైనట్టుగా మీ ఇద్దరు కలిసి ఈరోజు అన్ని పాపాలకు మీరిద్దరే మూలం అవుతారా? ఎన్నెన్ని చేస్తారు? తండ్రిని చంపారు, నీ మా వెన్నుపోటు పొడిచాడు నీ బావ, మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు, చివరికి ఆయన ప్రాణాలు తీశారు. ఇంతకైనా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది, నాకు తెలుసు అది. అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు, రోడ్డు మీద దోసేశారు, అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు, ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు? ఈరోజు మీ కుటుంబం ఒకటి, ఇతర కుటుంబాలు ఒకట. ఈరోజు తర్వాత అసలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా? నువ్వు చేసిన మంచి ఏదైనా ఉంటే జనానికి చెప్పుకొని ఆడవాలా? అది చేతగాక ఒక అసమర్థుడివి, ఒక అవినీతిపరుడివి, ఒక చేతగాని వాడివి, నీకు అడ్మినిస్ట్రేషన్ 0 మార్క్ ఇవ్వాలా నీకు? అట్లాంటి వాడివి నువ్వు ఈరోజు వైఎస్ కుటుంబం మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద, షర్మిల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ అది ఈరోజు పోలీసులంతా కూడా అక్కడ పట్టుకుంటే జూబ్లీహిల్స్ పోలీసులు అధికారులు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ వెబ్సైట్ ఈ ఏరియాలోనే ఉందని. వాళ్ళు చెక్ చేస్తే ఏబిఎన్ బిల్డింగ్ ఎవరిదంటే
ఎన్బీకే సారీ ఎన్బీకే బిల్డింగ్ అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ నుంచి గతంలో కూడా ఎప్పుడో 96లోనే ఏమో అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది. బావమరిదికి ఎక్కువ అద్దెకి ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్ అని. ఇంత దారుణంగా ఇన్ని కుట్రలకి ఇన్ని కుతంత్రాలకి మహిళలను అవమానించడానికి నీ కార్యాలయం ఉపయోగపడుతుంది అంటే నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా బాలకృష్ణ? నువ్వేం చెప్తావయ్యా వచ్చి మహిళల గురించి నువ్వు ఓట్లేయమని ఎట్లా అడుగుతావు? సిగ్గుండొద్దా నీకు? నువ్వు ఒక మహిళనేమో ఇక్కడ అవమానం చేస్తావు. తల్లి లాంటి ఈ తల్లి లాంటి లక్ష్మీపార్వతినేమో రోడ్డు మీద దోసేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉండేటువంటి ఆడపిల్లనేమో ఇంత దారుణమైన హేయమైన, అదే నీ బిడ్డలు ఇద్దరున్నారు ఆడపిల్లలు, నేను చెప్తా ఉన్నాను, ఏదో ఒకరోజు ఈ శాపం నీకు కూడా తగులుతుంది, ఈ పాపం నీకు కూడా తగులుతుంది. 100% ఇతర స్త్రీలను అవమానం చేసేటువంటి మీకు కూడా ఇట్లాంటి పాపమే మీకు తగలకపోతే మీరు చూడండి, మీరు బాధపడే రోజు అవమానపడే రోజు కూడా తొందరలోనే రాబోతుంది. ఎవరికి తెలుసు మీ ఇంటి వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో? మొత్తం ఫిల్మ్ నగర్ అడగండి, ఫిల్మ్ నగర్లో మీ ఇంటి గుట్టంతా కూడా చెప్తారు, ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. అందువలన మనం ఏదో బయటికి మనం గొప్ప అని చెప్పుకున్నంత మాత్రాన అదేమి గొప్పలు కాదు. ఇంట్లో మీ లోపల జరిగిన మీ అంతఃపుర రహస్యాలన్నీ కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అయినా ఇంతవరకు కూడా మేము మాట్లాడలేదా? గౌరవం ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే నా భర్త నందమూరి తారక రామారావు గారిని చూసి నేను ఆ గౌరవం ఇచ్చాను. మీరు నన్ను ఎన్ని రకాల అవమానాలు చేసినా నేను భరించాను. కానీ పాపం ఒక ఇల్లాలు ఇద్దరు బిడ్డల తల్లి ఆమె ఎంత ధైర్యంగా నిలబడి ఈ కుటుంబం కోసం తండ్రి ఆశయం కోసం తన అన్నను జైల్లో అన్యాయంగా జైల్లో పెడితే ఆ బాధ్యత తీసుకొని జనంలోకి వచ్చి ప్రచారం చేసి గెలిపించినటువంటి ఒక మహిళని అదేవిధంగా 3000 కిలోమీటర్లు నడిచిందే చిన్నపిల్ల, 3000 కిలోమీటర్లు నడిచి ఒక రికార్డు సృష్టించింది. రాజకీయ చరిత్రలో షర్మిలమ్మ నడిచినంత నడక ఆడవాళ్ళలో ఎవరూ నడవలేదని ఒక అద్భుతమైన రికార్డు ఆమెకుంటే, ఇవన్నీ చూసి తట్టుకోలేక ముసలి నక్కవి నువ్వు, అసలు నీకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు, మంచి మానవత్వం అనే పదాలకు నీ నిఘంటువులోనే లేదు అసలు అర్థాలు, ఎంత నీచానికైనా దిగజారిపోతావు. 7 కోట్ల మంది డేటా దొంగిలించి నీ అశోక్ని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నావు? అమరావతిలో కాపాడుతున్నావు. అదేవిధంగా ఇక్కడ వెంటనే బిల్డింగ్ మీద రైడ్స్ జరిగితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అమరావతిలో దాచిపెట్టావు. అదేమంటే అక్కడ ఉండేవాడి చేత 6 నెలల క్రితమే ఖాళీ చేశారని చెప్పి అబద్ధాలు చెప్పిస్తావు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రాగానే వెంటనే అమరావతి చెక్కిస్తున్నావు. అంటే దొంగల్ని, దోపిడీగాళ్ళని, అవినీతి పరుల్ని, నీ సీఎం రమేష్ని, నీ సుజనా చౌదరిని, నీ చుట్టూ ఉండేటువంటి ఈ అవినీతి పరులందరికీ కూడా ఒక కోటలాగా నువ్వుండి ఈరోజు చివరికి దిగజారిపోయి నువ్వు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వెబ్సైట్లో అశ్లీలమైనటువంటివి పెట్టి ఈ అవమానం చేసేటువంటి గ్యాంగ్ను కూడా ఒక తయారు చేసి మీ ప్రమేయం లేకుండా ఈ గ్యాంగ్ అందరూ ఒక సామాజిక వర్గమే, అందరూ కమ్మాళ్ళే చూడండి కావాలంటే. ఇంత దారుణంగా నువ్వు ఆ కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నావే, ఆ కుటుంబం ఎప్పుడైనా నీ స్త్రీలను గురించి ఒక్క మాట మాట్లాడారా? నీ భార్య గురించి భువనేశ్వరి ఇన్ని 1000 కోట్లు ఎట్లా సంపాదించింది, ఎలా అన్యాయంగా సంపాదించింది అని చెప్పి ఒక్క మాట ఆ కుటుంబం అడిగిందా? లేకపోతే నీ కూతురు పెళ్ళైన తర్వాత ఎక్కడ సింగపూర్లో ఎందుకు వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారా? లేకపోతే నీ చిన్న కూతురు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా? ఎందుకు ఇంత దుర్మార్గంగా, ఇంత దుర్మార్గంగా? అలాగే చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఆలోచించాలా? నువ్వు కూడా నీవు ఒక తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి వాడివే. అదేవిధంగా నీ భార్యని గురించి గొప్పగా చెప్పుకుంటావు, నీ కోడళ్ళని గురించి గొప్పగా చెప్పుకుంటావు, ఏ ఆ కుటుంబంలో ఉండే ఆడపడుచుని వాళ్ళు గొప్పగా చెప్పుకోరా, గొప్పగా ప్రేమించరా? అటువంటి స్త్రీ మీద ఎవడో ఆకతాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యతగా ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఇలా చీకటి మాటున, చీకటి మాటున ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి మీద వెబ్సైట్లో పెట్టించి దారుణంగా మాట్లాడిస్తావా? ఇంత నీచానికి దిగజారిన అసలు ఒక్క మహిళ కూడా నీకు ఓటేయకూడదు. నిజంగా ఏమాత్రం కూడా ఆత్మగౌరవం ఉంటే మహిళలకు దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు, ఆడపడుచులకు రక్షణ లేదు. ఒక అధికారిని ఇష్టం వచ్చినట్టు తన్ని ఈడ్చుకుంటూ పోయిన ఎమ్మెల్యేని కాపాడుకున్న ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఇంకా పరిపాలిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అన్ని చోట్ల కాలేజీల్లో ఎంతమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారో నారాయణ కాలేజీల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక దళిత స్త్రీని ఆమె భూమిని ఆక్రమిస్తే ఆమె నా భూమి అనేసరికి ఆమెను వివస్థను చేసి కొట్టారే నీ పార్టీ వాళ్ళు. ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం, హత్యా రాజకీయం, నీచమైన రాజకీయం, మహిళలను అసభ్యంగా మాట్లాడేటువంటి హీనమైన రాజకీయం జరిపేటువంటి నువ్వు దీనికి తప్పనిసరిగా ఎన్నికల తర్వాత దీని పనిష్మెంట్ మొత్తం మీ కుటుంబం అంతా ఎదుర్కొంటుంది. ఆ రోజు మీ ఆడవాళ్ళంతా కూడా ఏడుస్తారు, మా తండ్రి ఇట్లాంటి వెధవ,
మా మామ ఇట్లాంటి నీచుడ ఇలాగ ఆడవాళ్ళని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతూ ఈ పాటికే బ్రహ్మిణి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే బాగా చదువుకున్న పిల్ల, సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి ఈ పాటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా నా ఇట్లాంటి వాళ్ళకి చెప్పాలి, చెప్పు తీసుకొని కొట్టి మరీ చెప్పాలి మొగుడికి కానీ లేకపోతే మామకు కానీ లేకపోతే తండ్రికి కానీ.